ఏం చేస్తారు సృజన గారు? పండగ కదా, నువ్వుల అరిసెలు. ఓ, పండగ స్పెషల్ నువ్వుల అరిసెలా? ఓకే ఓకే. మరి నువ్వుల అరిసెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే సృజన గారు, స్టార్ట్ చేద్దామా? యా. బెల్లం తీసుకున్నాం, బెల్లం కరిగేలా కొన్ని వాటర్ పోద్దాం. మనకి అరిసెల కంటే కొంచెం కరగాలి, పాకం రావాలి. తక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొంచెం సింపుల్ గానే చేసుకోవచ్చు. కొంచెం బాగా ఇలా స్టోరేజ్ చేస్తుంటారు కదా, అలా అయితే కొంచెం కొలతలు అవన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బెల్లంతోనైనా షుగర్ తో కూడా చేస్తారు. షుగర్ తో అరిసెలు చేయలేరు, బాగుండేవి కూడా. అంటే చేస్తారు ఎక్కువ, ఇవే బెల్లం ఎక్కువ చేస్తారు, కానీ కొన్ని చోట్ల పంచదారతో కూడా చేస్తూ ఉంటారు. నాకు తెలియదు, మనకు తెలిసింది బెల్లంతో పంచదారతో కూడా చేస్తారు. అది తప్పితే అదే జాగ్రత్తగా చేసుకోవాలి. అరిసెలు అనేవి కొంచెం కాంప్లికేటెడ్ వంటే, ఎందుకంటే అవి కుదరాలి కుదరాలి. ఒక్కొక్కసారి ఏంటంటే పిండి ఏమైనా కొంచెం అటు ఇటు అయిందంటే మనం నూనెలో వేయగానే విడిపోతూ ఉంటుంది. సో చూడడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లా కనిపించినా ట్రెడిషనల్ వంట కదా ఇది, అలానే ఉంటాయి పాతకాలం వంటలు. వచ్చేసినాయి ఏంటి అప్పుడే అన్ని చేశాను కదా, అంటే చేస్తారు కదా ఇంట్లో చూసి చూస్తుంటారు. అంటే ఎంత చూస్తున్నా కొంచెం అరసలు అనేటప్పటికి పెద్దవాళ్ళని పక్కనే చేస్తుంటారు అందరూ. సో ఇదంతా కొంచెం కరిగి పాకం రావాలి కదా. అయితే పండగలప్పుడు అలాంటప్పుడు చక్కగా ఇలాంటి ట్రెడిషనల్ నైవేద్యం లాగా నైవేద్యం లాగా పెట్టేయచ్చు. అవును, అంటే తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, మనం నైవేద్యం పెట్టుకోవడానికి కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ అరిసెలు ఇలాంటివన్నీ అందరికీ చాలా ఇష్టం కాబట్టి అకేషనల్గా అయినా ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటే మళ్ళీ బెల్లం కదా ఐరన్ కూడా, పాత వంటల్ని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది ఆ టేస్ట్. ఎందుకంటే మర్చిపోతూ ఉన్నారు కదా రాను రాను. ఇప్పుడు ఏమైనా అన్ని రైస్లు అలా అయిపోయినాయి. ఇది కూడా హీట్ చేసేద్దామా? డీప్ ఫ్రై సరిపడా చేసేద్దాం. వేసేద్దాము బియ్యపిండి వేస్తుంటే మీరు కలుపుతుంటారా? ఒక స్పూన్. అరిసెలకు మామూలుగా మనం తడి బియ్యపిండి చేస్తాం, నైట్ అంతా నానబెట్టాలి బియ్యము, మార్నింగ్ పొడి కట్టుకోవాలి. ఎండ పెట్టేసి చక్కగా, ఎండ అంటే ఎండలో ఎండబెట్టకూడదు, జస్ట్ ఓన్లీ నీడలోనే ఎండబెట్టాలి అంతే. క్లాత్ మీద వాటర్ పోయేలాగా వేసేసి వెంటనే మనకి ఆ టేస్ట్ అదంతా కూడా బాగుంది. బాగుంది చూడండి, కొంచెం ఇలా ముద్దగా అయ్యేలాగా కలిపేద్దాం. పడుతుందేమో, మొత్తం పడుతుంది, కొలత తెచ్చింది. మీరు చక్కగా అదంతా కలిపేశారనుకోండి సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం, నువ్వులు అరిసెలు కదా. అవును, కొంచెం కనబడేలా. అవును, కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. మన నువ్వుల టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇలాచి కూడా వేసుకుందాం. ఓకే, చక్కగా బెల్లం కరిగేటప్పుడు వేసేస్తే ఇంకా బాగా పట్టేదేమో. సరే, అంటే యాక్చువల్గా మనం యాలకులు కూడా ఎప్పుడో యాడ్ చేసుకుంటున్నా, కొంచెం బెల్లం పాకంలో కానీ దేంట్లోనే వేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేస్తుంది. సో ఇప్పుడు మనకి అరిసెలకి పిండి రెడీ. పిండి రెడీ, అసలు కొంచెం నెయ్యి కూడా వేద్దాం. ఓకే, సో ప్రతి చక్కగా అనుకోకుండా మనకి వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. బాగా ఓకే రెడీనా? కాస్త చల్లారాక చేసుకోవటమేనా? వెయిట్ చేద్దాం, చల్లారిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఆయిల్ దీటి షిఫ్ట్ చేస్తా అండి. షిఫ్ట్ చేయండి. దీన్ని తిట్టి ఓకే, కాస్త ఆయిల్ తీసేసుకొని ఓకే దీనికి రాసేసుకొని ఇది ఇలా తీసుకుందాం. ఏం చక్క అరిసెలా వచ్చేస్తాం. ఏం చక్క వచ్చేసుకోవటమేనా? వచ్చేయండి.
చాలా చక్కగా వచ్చేసుకొని ఓకే. రెడీ అయినట్టుంది, తీసేద్దాం. అయితే తీసేసుకుని కాస్త వచ్చేద్దాము, ఆయిల్ వచ్చేసాము. యాక్చువల్గా మనకు ఆ పీటలు కూడా ఉంటాయి. సో ఒక చక్కగా ఇలా చేస్తుంటే ఒకటి వస్తా ఉంటే మనకి గోల్డెన్ అర్స్ రెడీ అయిపోయి. నిన్న గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీవారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓకే. ఏం పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్. పిల్లలు ఉన్నారా? యా, 4 ఇయర్స్. ఒకటే బాబు. ఒకటే బాబు 4 ఇయర్సా? ఓకే. ఏం పేరు? వర్షిత్. వర్షిత్. ఓకే. మీ అబ్బాయికి స్వీట్ సిస్టమా హాట్ సిస్టమా? హాటే. హాటేనా? ఇలా పండగలకి చేస్తాను స్పెషల్. తింటూ ఉంటాడు అప్పుడు. ఓకే ఓకే. సో అయితే ఏమైనా పిండి వంటలు అలా చేసుకున్నా మీ ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉంటారా? దగ్గరే ఉంటారు. దగ్గర కాబట్టి తీసేద్దాం. అది కూడా సేమ్ అలానే తీసేసుకొని ఆయిల్. ఓకే. మామూలుగా అరసలు ఇవన్నీ అంటే మనకి సంక్రాంతి ఈ టైంలో బాగా చేసుకుంటారు కదా. ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు కదా. అదేనా? ఓకే, ఇది కూడా అయిపోయింది. మొత్తానికి అరసలు 3 షేపుల్లో చేశారు. యాక్చువల్గా తీసిన తర్వాత మనం ఆ పీట మీద ఒత్తుకుంటే కూడా మనకి రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం పలుచగా ఉంటుంది కదా. ఓకేనా? కాస్త ఇలాచి పడేద్దాము. ఫైనల్ గానా? బాగా ఘాటుగా తెలుసు. ఏం తెలియదు. బాగానే ఉంటుందంటారా? ఓకే. మరి నువ్వుల అరిసెలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. నువ్వుల అరిసెలు తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బియ్య పిండి, నువ్వులు, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి ఉండలు కట్టకుండా కలిపి ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని అరిసెల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల అరిసెలు రెడీ.